ఫ్రెండ్స్ టెక్నో ఎపిసోడ్ 1522కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మార్చి 23, 2023, టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి నథింగ్ నుంచి నథింగ్ ఇయర్ 1 సక్సెసర్ నథింగ్ ఇయర్ 2ని ఇండియాలో లాంచ్ చేసింది. ప్రైజ్ వచ్చేసరికి దానికి డబల్. ఒకసారి సేల్లో నథింగ్ ఇయర్ 1 4,999 రూపాయలు కూడా కొన్న రోజులు అయితే ఉన్నాయి. ఇప్పుడు దానికి ఆపోజిట్ అనమాట, దానికి ఒక 2 ఇంతలు డబ్బులు ఎక్కువ పెట్టుకోవాలి. 9,999 రూపాయలకి వీళ్ళు నథింగ్ ఇయర్ 2ని ఇండియాలో లాంచ్ చేశారు. ఏం చేంజెస్ చేశారు నథింగ్ ఇయర్ 1కి నథింగ్ ఇయర్ 2కి అంటే పక్కపక్క మీరు చూస్తే నాకైతే ఏం చేంజెస్ కనిపించట్లేదు. డ్రైవర్ సైజ్ కూడా సేమ్ ఉంది, 11.6 mm డ్రైవర్స్ కనిపిస్తున్నాయి. అండ్ మిగతాది చూడడానికి కూడా సేమ్, అదే ట్రాన్స్పరెంట్ డిజైన్ కనిపిస్తుంది. అండ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కొద్దిగా ఇంప్రూవ్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. అండ్ మిగతా విషయాల్లో మాత్రం ఎక్కడ చేంజెస్ అయితే కనిపించట్లేదు. దీనిలో కూడా మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు మీకు ఐపీ రేటింగ్ వచ్చేసరికి IP54 Buds ఉంటుంది, IP55 వచ్చేసరికి కేస్కి ఉంది. అండ్ బ్లూటూత్ 5.3 సపోర్ట్తో వస్తున్నాయి. కొడాక్స్ విషయానికి వస్తే AAC, SBC అండ్ LHDC ఈ కొడాక్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తున్నాయి. అండ్ 10,000 రూపాయలు అంటే దీనిలో మనకి అట్లీస్ట్ స్పేషియల్ ఆడియో ఇట్లాంటివి యాడ్ చేస్తే ఇంకా బాగుండేది. కొద్ది డబ్బులు యాడ్ చేసుకుని 1,000 రూపాయలు ఏమి యాడ్ చేసుకుంటే వన్ప్లస్ బడ్స్ ప్రో 2 వస్తున్నాయి, ఇంకా బెటర్. మీకు దానిలో మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి, దానిలో స్పేషియల్ ఆడియో అన్నీ ఉన్నాయి దానిలో. సో అది బెటర్ ఆప్షన్ అవుతుంది. దీనికి నాకు తెలిసి అయితే మీరు 6-7 వేలు మ్యాక్సిమం పెట్టొచ్చు నథింగ్ ఇయర్ 2. ఒకవేళ సేల్లో వస్తే ఫ్యూచర్లో కొనుక్కో అనుకుంటే ఆ ప్రైస్కి 6,000 ఆ రేంజ్కి వస్తే కొనుక్కోవచ్చు. నథింగ్ ఇయర్ 1 అయితే డిస్కంటిన్యూ చేసేస్తారు. ఇప్పుడు మీరు కొనుక్కోవాలనుకుంటే నథింగ్ ఇయర్ 2నే ఉంటుంది మార్కెట్లో. నెక్స్ట్ వచ్చేసరికి వడాఫోన్ ఐడియా సంబంధించి, వడాఫోన్ ఐడియా ఇండియాలో ఒక కొత్త ప్రయోగం అయితే చేస్తుంది. ఇది ఎప్పటి నుంచో డాట్తో టెస్ట్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ బ్రాండ్స్ అన్ని కలిసి టెస్ట్ చేస్తున్నాయి. వడాఫోన్ ఐడియా అయితే ఇప్పుడు మనం లైవ్లోకి తీసుకొని వచ్చింది. దీన్ని మనం ఇంట్లో కూర్చొని సిమ్ కార్డ్ అయితే కొనుక్కోవచ్చు. నార్మల్గా మనం సిమ్ కార్డ్ తీసుకోవాలంటే మనం ఆధార్ కార్డులు కానీ ఇట్లాంటి వెరిఫికేషన్ చేయడం ఇట్లాంటివి ఉంటాయి. ఒకవేళ కావాలంటే పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డ్ తీసుకోవాలనుకుంటే వాళ్ళే వస్తారు, కొంతమంది ఏజెంట్స్ వచ్చి ఇంట్లోనే మనకి అవన్నీ చేస్తారు. అట్లా కాకుండా మనమే ఆన్లైన్లో మీరు సిమ్ కార్డ్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. వడాఫోన్ ఐడియా పోస్ట్ పెయిడ్ ఓన్లీ ప్రజెంట్ అయితే ఇది టెస్ట్ చేస్తుంది. వీళ్ళు ప్రజెంట్ అయితే కోల్కతా అండ్ కర్ణాటక ఈ 2 చోట్ల అయితే ఇదైతే చెక్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు సిమ్ కార్డ్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ పెయిడ్ చెప్తున్నా మళ్ళీ, నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఓటీపీ వెరిఫికేషన్ చేయాలి. ఫస్ట్ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అయిపోయిన తర్వాత మీ కేవైసీ స్టెప్స్ ఉంటాయి, అంటే ఆధార్ కార్డ్ అథెంటికేట్ చేయడం అండ్ మీరు ఒక లైవ్గా ఫోటో తీసుకుంటారు ఒకటి ప్రూఫ్ కోసం. అండ్ దాంతోపాటు లైవ్గా ఒక వీడియో కూడా 10 సెకండ్స్ వీడియో అయితే మీరు తీసుకుంటారు. దాంతో మీకు ఆధార్ అథెంటికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వన్స్ మీకు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. సో మీకు డిజిటల్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సిమ్ కార్డ్ అయితే మీకు ఇంటికి డెలివరీ చేస్తారు. సో ఇట్లా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో సిమ్ కార్డ్ అయితే ఆర్డర్ పెట్టచ్చు. ఇది ఫ్యూచర్లో కలిసి ప్రీపెయిడ్ కూడా రావచ్చు. సో ఇది ప్రజెంట్ వడాఫోన్ ఐడియా చెక్ చేస్తూ ఉంది. మిగతా రాష్ట్రాలు కూడా తొందరలో తీసుకురావచ్చు. మిగతా ఆపరేటర్స్ జరుగుతున్నారు, ఎయిర్టెల్, జియో, అందరూ ఫ్యూచర్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇంట్లో కూర్చొని సిమ్ కార్డ్ అయితే మీరు పొందొచ్చు. నెక్స్ట్ జియో 5G సంబంధించి, జియో 5G ఏపీలో ఇంకొన్ని ప్రాంతాలకైతే విస్తరింపజేశారు. ఆదోని, బద్వేల్, చిలకలూరుపేట, గుడివాడ, కదిరి, నర్సాపూర్, రాయచోటి, శ్రీకాళహస్తి, తాడేపల్లి గూడెం ఈ ప్లేసెస్కి అయితే ఇప్పుడు మీరు జియో 5G ఈ ప్లేసెస్లో ఉంటే మీరు యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి రెడ్మీ నోట్ 12 5G సిరీస్ అయిపోయింది. ఇప్పుడు 4G ఫోన్ తీసుకొని వస్తుంది రెడ్మీ నోట్ 12 4G. ఇది మార్చి 30వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఆమ్లెట్ స్క్రీన్తో వస్తుంది 4G ఫోన్, 120Hz ఆమ్లెట్ స్క్రీన్, స్నాప్డ్రాగన్ 685 ప్రాసెసర్తో వస్తుంది. 50MP బ్యాక్ సైడ్ కెమెరా, మెయిన్ కెమెరా ఉంటుంది, 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఇవి కొన్ని స్పెసిఫికేషన్ ఈ ఫోన్ సంబంధించి. 30వ తారీఖు ఫోన్ వీళ్ళు అఫీషియల్గా లాంచ్ చేస్తారు. సో ఆ రోజు మనం దీని ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ తెలుస్తాయి. ఇది నాకు తెలిసి 15,000 రూపాయలు లోపు తీసుకొస్తారు. ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ పెడతారు ఇవన్నీ మనకి మార్చి 30వ తారీఖు తెలుస్తాయి. నెక్స్ట్ మనకి ఎలిస్టా ఈ బ్రాండ్, UAE బేస్డ్ బ్రాండ్ అనమాట. వీళ్ళు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తయారు చేస్తూ ఉంటారు. టీవీలు కానీ, వాషింగ్ మిషన్ ఇట్లాంటివి ఉంటాయి కానీ ఇట్లాంటివి తయారు చేస్తూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే వీళ్ళు ఎలిస్టా బ్రాండ్ ఇప్పుడు ఏపీలో వీళ్ళు ఒక ప్లాంట్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. కడపలో ఒక ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు సంవత్సరానికి 100,000 టీవీలు అండ్ 100,000 మానిటర్స్, ఎల్ఈడి మానిటర్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ ఈ కరెంట్ ఇయర్లో ఇండియాలో 10 బిలియన్ వర్త్ స్మార్ట్ ఫోన్స్ని, అంటే ఇండియాలో తయారు చేసి 10 బిలియన్ వర్త్ స్మార్ట్ ఫోన్స్ని ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తుందంట. అండ్ యాపిలే కాదు, మిగతా బ్రాండ్స్ శాంసంగ్ కానీ రెడ్మీ కానీ ఏదైతే మనకి టాప్ బ్రాండ్స్ ఉన్నాయో అన్ని బ్రాండ్స్ ఇండియాలో ఎక్కువ అసెంబుల్ చేసి, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికైతే చూస్తున్నాయి. ఇంకా కొద్దిగా గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తే
ఇండియన్ గవర్నమెంట్ బ్రాండ్స్కి ఇంకా దీన్ని ఇంకా పెద్దగా పెంచే అవకాశం ఉందని చెప్పేసి బ్రాండ్స్ చెప్తూ ఉన్నాయి. ప్రజెంట్ అయితే యాపిల్ 50% మొబైల్స్ని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంది, శాంసంగ్ 40%, అదర్ బ్రాండ్ 10% వరకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. అండ్ యాపిల్ అయితే ఓవరాల్గా చైనా నుంచే షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. వాళ్ళు ఇండియాని చూసుకుంటున్నారు, అండ్ ఇంకో దేశం వచ్చేసరికి వియత్నాం, ఈ రెండు అయితే వీళ్ళు చెక్ చేస్తున్నారు. ఈ రెండింటిలో మోస్ట్లీ యాపిల్ అయితే చైనా నుంచి మ్యాక్సిమం ప్రొడక్షన్ అయితే షిఫ్ట్ చేయొచ్చు. మొత్తం ఇండియాకి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇండియాలో క్రేజ్ ఉంది కాబట్టి యాపిల్కి ప్రైజెస్ అయితే తగ్గవు. నెక్స్ట్ మనకి కౌంటర్ పాయింట్ నుంచి, కౌంటర్ పాయింట్ ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది నెక్ బ్యాండ్ సంబంధించి. నెక్ బ్యాండ్ సేల్స్ 2022లో 9% డ్రాప్ అయిపోయినాయి. ఎక్కువ టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్ అందరు యూజ్ చేస్తున్నారు, టీడబ్ల్యూఎస్ మీద ఇప్పుడు బాగా మోజ్ అయితే ఉంది, ఎక్కువ వాటిని కొంటున్నారు. నెక్ బ్యాండ్స్కి క్రేజ్ అయితే తగ్గిపోతూ ఉంది. సో ఇప్పుడు ఈ టాప్ 5 బ్రాండ్స్ ఈ నెక్ బ్యాండ్ మార్కెట్ పరంగా చూసుకుంటే మాత్రం 2022 టాప్ 5 బ్రాండ్స్ ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో బోట్ ఉంది 27.4%, సెకండ్ ప్లేస్లో వన్ ప్లస్ 18.1%, థర్డ్ ప్లేస్లో రియల్మీ 6.8%, ఫోర్త్ ప్లేస్లో బోల్ట్ ఉంది 4.9%, అండ్ ఫిఫ్త్ ప్లేస్లో యూబాన్ 3.4%. ఇవి టాప్ 5 బ్రాండ్స్ ఇండియాలో 2022 నెక్ బ్యాండ్ పరంగా మార్కెట్ పరంగా. నిజమే వాట్సాప్ నుంచి వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ అయితే చెక్ చేస్తూ ఉంది. మనకు నార్మల్గా వాట్సాప్ గ్రూప్ లింక్ పంపిస్తాం, ఎవరు పడితే వాళ్ళు గ్రూప్లో జాయిన్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు అట్లా కాదు, గ్రూప్ లింక్ మీద క్లిక్ చేసి మీరు రిక్వెస్ట్ పంపించాలి. అడ్మిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్రూవ్ చేస్తేనే మీరు గ్రూప్లోకి ఎంటర్ అవుతారు, లేకపోతే ఎంటర్ అవ్వరు అనమాట. ఇది ఒక ఫీచర్ అయితే వాట్సాప్ చెక్ చేస్తుంది. ఫ్యూచర్లో మీరు వాట్సాప్ గ్రూప్లో ఈ ఫీచర్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకు ఓలా నుంచి, ఓలా S1 ప్రోలో ఎడాస్ అయితే వీళ్ళు చెక్ చేస్తున్నారు, బైక్లో ఎడాస్. మరి ఇది ప్రైస్ ఎంత పెడతా తెలియదు, కానీ వీళ్ళైతే ట్విట్టర్లో టీజ్ చేస్తున్నారు, ఒక కెమెరా పెట్టారు, స్క్రీన్ కనిపిస్తూ ఉంది. సో ఈ ఎడాస్ ఫంక్షన్స్ అంటే మోస్ట్లీ ఇది మనకి అడాప్టివ్ క్రూస్ కంట్రోల్ ఇక్కడ చెక్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ కొలిజన్ అవాయిడెన్స్ కానీ, పెడిస్ట్రియన్ డిటెక్షన్ కానీ, అంటే మన పక్క నుంచి ఎవరైనా మనుషులు వెళ్తుంటే వాళ్ళని డిటెక్ట్ చేయడం, అయినా ముందే ఎమర్జెన్సీగా ఉన్నస్తే బ్రేక్ వేయడం, ఇట్లాంటి ఫీచర్స్ అయితే వీళ్ళు చెక్ చేస్తున్నట్టున్నారు. ఫ్యూచర్లో మనం ఈ బైక్లో ఇట్లాంటి ఫీచర్స్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ మనకి అమెజాన్ సేల్స్ సంబంధించి, అమెజాన్లో ఇప్పుడు రిఫ్రిజిరేటర్స్ అండ్ ఎయిర్ కండిషనర్స్ మీద అయితే సేల్ అయితే నడుస్తూ ఉంది. 10% మీకు SBI IDBI బ్యాంక్స్ మీద అయితే డిస్కౌంట్ అయితే వస్తూ ఉంది. ఇవి మీకు సేల్ వచ్చేసరికి ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది, March 23 నుంచి ఎండ్ డేట్ వచ్చేసరికి March 27 ఎండ్ అవుతుంది. అప్ టు 55% అయితే మీకు డిస్కౌంట్ అయితే వస్తున్నాయి రిఫ్రిజిరేటర్స్ అండ్ ఏసీస్ మీద. నేను ఇంకా చూడలేదు వీటిని, ఒకసారి చెక్ చేసిన తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఏమన్నా మంచి డీల్స్ ఉంటాయి ఏసీలు రిఫ్రిజిరేటర్స్ సంబంధించి. సో మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయిపోతే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మన టెలిగ్రామ్ ఛానల్ది, అక్కడ నుంచి ఫాలో అయిపోయింది. అక్కడ మీకు ఎక్కడ మంచి మంచి డీల్స్, ఈరోజు ఒక డీల్ పోస్ట్ చేస్తాను, అది అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. ఐకు నెక్ బ్యాండ్ ఇయర్ఫోన్స్ 700 రూపాయలకి ఏమో వచ్చినాయి. సో అది ఆల్మోస్ట్ 70% ఏమో ఆఫ్ డిస్కౌంట్లో వచ్చింది, అక్కడ పెట్టినా అయిపోయినాయి, అది అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. సో ఇట్లాంటివి ఏమైనా మిస్ అవ్వకుండా మీరు ఉండాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, ఫాలో అయిపోండి. అక్కడ మీరు ఈజీగా డీల్స్ అయితే ఫాస్ట్గా యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ముంబై అంధేరికి చెందిన 67 ఇయర్స్ ఓల్డ్ మహిళ, 67 ఇయర్స్ అంటే కొద్దిగా ఏజ్ డే అని చెప్పొచ్చు. సో ఈమె హస్బెండ్ ఫోన్కి మెసేజ్ వచ్చింది ఎలక్ట్రిసిటీ బిల్ కట్టలేదు అని చెప్పేసి. ఈమె భయపడిపోయి ఏదైతే మెసేజ్ వచ్చింది ఆ నెంబర్ కాల్ చేసింది. ఆ నెంబర్కి కాల్ చేస్తే మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పేసి, ఆమె మొబైల్లో టీమ్ వ్యూవర్ యాప్ ఉంటుంది కదా, సో అది ఇన్స్టాల్ చేసేసి ఆ స్క్రీన్ మొత్తం వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. సో ఆమె ఏమైతే ఆమెకి ప్రాసెస్ చెప్తారనమాట, ఎలా మీరు పేమెంట్ చేయాలి అట్లా ప్రాసెస్ చెప్తా. ఆమె బ్యాంక్ ఐడి పాస్వర్డ్ ఇట్లాంటివన్నీ చూసేసి వీళ్ళు దగ్గర 6 లక్షల వరకు బ్యాంక్ అకౌంట్లో నుంచి కొట్టేశారు. తర్వాత ఆమెకు అర్థమైంది మేము మోసపోయానని చెప్పేసి తర్వాత పోలీస్ కంప్లైంట్ అంతా ఇచ్చింది. సేమ్ ఇదే షార్ట్ వీడియో చేస్తాం మేము 3-4 రోజుల క్రితం, ఒకసారి చెక్ చేయకపోతే మన షార్ట్స్ రీసెంట్ షార్ట్స్ అయితే చెక్ చేయండి. ఇదే సేమ్ ఎలక్ట్రిసిటీ బిల్ స్కామ్ మీద చేస్తాం. ఇదైతే చెప్తున్నా కదా ఎలక్ట్రిసిటీ బిల్ కట్టమనే మెసేజ్ వస్తే మాత్రం రియాక్ట్ అవ్వకండి. మీరు రెగ్యులర్గా ఎట్లా ఎలక్ట్రిసిటీ బిల్ కడతారు అట్లనే అదే దానిలో కట్టండి. మీరు ఆఫ్లైన్లో కడితే ఆఫ్లైన్లో కట్టండి, ఆన్లైన్లో మీకు కట్టడం తెలిస్తే ఆన్లైన్లో కట్టండి, కానీ ఇట్లాంటి మెసేజ్కి మాత్రం రియాక్ట్ అవ్వకండి. నెక్స్ట్ మనకి బిజినెస్ ఇన్సైడ్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 11,700 ఎంప్లాయీస్ మీద వీళ్ళు రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసింది వచ్చేసరికి ఫిష్ బాల్ అనే సంస్థ. వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కదా, లైక్ అమెజాన్, గూగుల్, ఐబీఎం, జేపీ మోర్గన్, మెటా, ట్విట్టర్, దీనిలో పనిచేసే ఎంప్లాయీస్ ఒక 11,000 పైన ఎంప్లాయీస్ మీద వీళ్ళు ఒక టెస్ట్ అయితే చేశారు, అంటే ఒక రీసెర్చ్ అయితే చేశారు. సో వీళ్ళలో 43% మంది ఎంప్లాయీస్ తమ వర్క్ కంప్లీట్ చేసుకోవడానికి AI టూల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. AI టూల్స్ అంటే ChatGPT లాంటివి అనమాట. ఇట్లాంటివి యూజ్ చేసి వాళ్ళ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. వాళ్ళ వర్క్స్ ఇలా వీటిని యూజ్ చేసి AI టూల్స్ యాక్చువల్ యూజ్ చేసి కంప్లీట్ చేస్తే వాళ్ళ హైయర్ అథారిటీస్కి చెప్పాలి, వాళ్ళ మేనేజర్స్ కానీ లేకపోతే బాసెస్ కానీ చెప్పాలి. ఏం చెప్పట్లో వాళ్ళకి,
చెప్పకుండా వీళ్ళు ఏఐ టూల్స్ యూస్ చేసి వాళ్ళు ఇచ్చిన వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఏమైనా మిస్టేక్ జరిగితే మాత్రం యూఆర్ ఫైర్డ్ అంటారు. ఎందుకంటే ఈ మధ్య ఈ జాబులు ఎగిరిపోతాను, ఐటీ జాబ్స్ చాలా తీసేశారు. మాకు తెలిసిన వాళ్ళే చాలా మంది జాబులు అయితే పోయినాయి. వీటికి గ్యారంటీ లేవన్నమాట, నో గ్యారంటీ నో వారంటీ, మన లైఫ్ లాగే. ఇది ఇప్పటివరకు ఉన్న టెక్నోస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్నాను. అండ్ ఈ రీసెంట్ వీడియోస్ చూడకపోతే సామ్సంగ్ రెండు వీడియోస్ వచ్చింది, సామ్సంగ్ గెలాక్సీ A54 అన్బాక్సింగ్ వీడియో వచ్చింది అండ్ సామ్సంగ్ గెలాక్సీ F14 అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో ఈ రోజు వచ్చింది. ఆ రెండు వీడియోస్ ఇక్కడ మీకు కార్డ్స్లో వస్తున్నాయి, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.